ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్. ఈరోజు మనము బిఎస్ఓఈలో 142లో ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 9 గురించి తెలుసుకుంటాం. యూనిట్ నెంబర్ 9లో ఏఆర్ దేశాయ్, ఇతను ఒక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తగా మనము ఇండియాలో చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఏఆర్ దేశాయ్ అనే పూర్తి పేరు అక్షయ్ రామ్లాల్ దేశాయ్. అంత పేరు మనం పిల్లలే కదా, అందుకని మనము దేశాయ్ అని పిలుచుకుంటూ ఉంటాం అనమాట. ఏఆర్ దేశాయి 1916లో గుజరాత్లోని నదియాడ్ అనే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి రామ్లాల్ వసంతరాల్ దేశాయ్ అనమాట. ఈయన 1920 నుంచి 1930 వరకు బరోడా రాచరిక రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉండేవారు. అతను సుప్రసిద్ధ సాహిత్యవేత్త. ఏఆర్ దేశాయ్ తండ్రి గారు కూడా ఒక సుప్రసిద్ధమైన సాహిత్యవేత్తగా ఆ రోజుల్లో పేరు ప్రఖ్యాతులు గడించారనమాట. 1930లో యువతనికి స్ఫూర్తినిచ్చారు ఈ యొక్క ఏఆర్ దేశాయ్ యొక్క తండ్రి అనమాట. బరోడా రాష్ట్రం అంతటా ఈ తండ్రితో పాటు చేసిన ప్రయాణాలు ముందు రోజుల్లో సామాజిక అవగాహన కోసము ఏఆర్ దేశాయికి ఎంతో ఉపయోగించినాయి అనమాట. తండ్రితో పాటు తను కూడా నిరంతరము ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు ఆ బరోడా మహారాష్ట్రంలో. ఆ తర్వాత ఇతను బరోడా రాష్ట్రం అంతటా ఈ తండ్రితో చేసిన ప్రయాణాలు అతని సున్నిత మనస్సుపై లోతైన ముద్ర వేశాయి. అనేక సామాజిక అవగాహనలు ఏర్పరచుకున్నారు అనేది మనం తెలుసుకున్నాం అనమాట. రామ్లాల్ దేశాయి బరోడా రాష్ట్ర అధికారిగానే కాకుండా సామాజిక పరివర్తన వైపు యువతను ప్రభావితం చేసిన ఒక ప్రఖ్యాత సాహిత్యవేత్తగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత రైతుల యొక్క జీవితాలను వర్ణించి అనేక సమస్యలను నవలలుగా వ్రాశారు అనమాట. ప్రసిద్ధ శాస్త్రవేత్తగా కూడా కారణంగా రైతుల దోపిడీ ఏ విధంగా జరుగుతుంది అనేది సామాజిక అవగాహన ఏర్పరచుకున్న అనేక రకాల నవలల రూపంలో ఆ యొక్క ప్రబలమైన కథలుగా వ్రాసేవారు అనమాట. తండ్రి యొక్క ప్రభావము ఏఆర్ దేశాయ్ మీద ఎంతో ఉన్నదనేది మనకి తెలిసిన విషయమే. అనేక సామాజిక విషయాల మీద పరిపూర్ణ అవగాహన అతి చిన్నతనంలోనే ఏఆర్ దేశాయికి అవగాహన ఏర్పడింది. ఎందుకని తండ్రితో పాటు అధికార పర్యటనతో తను కూడా పాలు పంచుకుంటూ ఉండేవాడు అనమాట. తర్వాత ఏఆర్ దేశాయ్ జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలంటే అతని కేంద్ర ఆలోచనలు జాతీయవాదము, అభివృద్ధి, రైతాంగ సమస్యల మీద అనేక రకాల ఉద్యమాలలో పాల్గొన్నారు. తర్వాత అనేక గ్రంథాలను కూడా వ్రాశారు. సామాజిక మరియు రాజకీయ పరివర్తన తిరుగు ఏ విధంగా ఏర్పడుతుంది సమాజంలో అనేది, సమస్యల చుట్టూ తిరుగుతున్న అనేక సమస్యల మీద ఏఆర్ దేశాయి ప్రత్యేకమైన నైపుణ్యాన్ని అవగాహన కలిగి ఉన్నారనమాట. తర్వాత ఇతని ఆలోచన మరియు విధానాలు గాంధీ మరియు మార్క్సిస్టుల ప్రభావం ఎంతో ఉన్నదనేది మనం తెలుసుకున్నాం. ఈ యొక్క సామాజిక పరివర్తన, ఆర్థిక విధానాలు, సామాజిక పద్ధతుల మీద గాంధీ యొక్క, మార్క్స్ యొక్క ప్రభావం తను ఇతను ఏఆర్ దేశాయ్ మీద ఎంతో ఉన్నదనేది మనకి ముందు తెలుసుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత సామాజిక శాస్త్రవేత్తగానే కాకుండా కార్మిక సంఘాల కార్యకలాపాలలో కూడా ఏఆర్ దేశాయ్ ప్రముఖంగా ఎక్కువగా అన్ని రకాల ఉద్యమాల్లో పాల్గొంటూ ఉండేవాడు అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. కార్మిక వర్గం మీద, రైతాంగ పురాణాల మీద వీళ్ళ నాన్నకి ఏ విధమైన పట్టు ఉన్నదో సాహిత్యపరంగా ఆ విధంగా తను ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల అనేక రకాల అవగాహనాపరమైన సామాజిక సమస్యల మీద అవగాహన చిన్నతనంలోనే ఏర్పరచుకున్నారనేది మనం చెప్పుకుంటాం అనమాట. వలస విధానాల మీద ఏఆర్ దేశాయి ప్రస్ఫుటమైన భావాలను ఏర్పరచుకొని సామాజిక చైతన్యాలు వలస విధానము, రైతాంగ సమస్యల మీద ఎంతో ఉన్నతమైన యొక్క ఉద్దేశాలను సమాజానికి తెలియపరిచారు, గ్రంథరూపంగా తెలియపరిచారు అనేది చెప్పుకుంటాం. వలసవాద వ్యతిరేక ఉద్యమం యొక్క ఉన్న సమయంలో అనేక రకాల గ్రంథాలు కూడా రాశారనమాట. మరియు దేశం యొక్క ఆసన్న యుద్ధంతో సహా దేశం గుండా వెళుతున్న విభిన్నమైన వైరుధ్యాలను గురించి ఏఆర్ దేశాయి తన భావాలని సమాజానికి తెలియపరిచారనమాట. దేశాయి ఆ సమయంలో పనిచేస్తున్న వివిధ శక్తులను మరియు భారతీయ సమాజం యొక్క ప్రాథమిక నిర్మాణంలో వలస విధానం తీసుకువచ్చిన మార్పులని చక్కగా విశ్లేషించారు, విడమర్చి చెప్పారు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. నిర్దిష్ట సమయంలో ఉనికిలో వచ్చిన ఆధునిక దృగ్విషయము భారతదేశము
భారతీయ ప్రజలు బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క రాజకీయ సభ్యులుగా ఉన్న ఆబ్జెక్టివ్ కారకాలు మరియు ఆధ్యాశ్రమ కారకాలు ఈయన ఫలితంగా ఇది ఉద్భవించింది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత బ్రిటిష్ వలస పాలన భారత సమాజంలో లోతైన నిర్మాణమైన పరివర్తన ప్రారంభమైనది అనేది మనకి తెలిసిన విషయమే. ఇది అభివృద్ధి పెట్టుబడిదారి అభివృద్ధి యొక్క కొత్త మార్గాలకు దారితీసింది అనేది ఏఆర్ దేశాయ్ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. ఆధునిక రవాణా మరియు కమ్యూనికేషన్ సాధనాలు కూడా సామాజిక పరివర్తనకి ఎంతో దోహదం చేసింది అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట. బ్రిటిష్ పాలన అంటే బ్రిటిష్ పాలన వ్యవస్థ వల్ల రవాణా సౌకర్యాలు కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఎంతో డెవలప్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుంది, రవాణా సౌకర్యాలు డెవలప్ అయినాయి, కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా డెవలప్ అయింది. ప్రజలు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళటానికి అంటే వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, వ్యాపారపరమైన లక్షణాల వల్ల ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి నిరంతరం పయనిస్తూ ఉండేవాడు. ఇలా రవాణా సౌకర్యాలు మెరుగవటం వల్ల తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా బ్రిటిష్ కాలంలో మెరుగుపడింది అనమాట. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ వల్ల ఒక ప్రాంతంలో విశేషాలు వేరొక ప్రాంతానికి ప్రసారం చేయటంలో ఈ కమ్యూనికేషన్ ప్రముఖ పాత్ర వహించింది అనేది తెలుసుకుంటూ ఉన్నాం. దీనివల్ల ఏంటి, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం వల్ల, కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపడటం వల్ల తప్పనిసరిగా సమాజంలో ప్రజలలో సామాజిక వ్యవస్థ మొత్తం కూడా ఒక పరివర్తన అంటే మార్పుకు గురవుతుంది. పరివర్తన అంటే ఏంటి, మార్పే కదా. సామాజిక పరివర్తన అనేక విభాగాల్లో అనేక దశలుగా నిరంతరము జరుగుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏఆర్ దేశాయ్ కూడా బ్రిటిష్ పాలన తర్వాత రవాణా వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగవటం వల్ల సామాజిక పరివర్తనకి దారితీసింది అనేది చెప్పానమాట. తర్వాత కేంద్రీకృత రాష్ట్రము, పాశ్చాత్య విద్య, ఈ పరిచయం అంటే కేంద్రీకృత రాష్ట్రం అంతా కూడా కేంద్రీకృతం అవుతుంది. ఒక రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ విధానాలు ఉండటం వల్ల, అక్కడ అఫీషియల్స్ అధికారులు ఉండటం వల్ల ఆ యొక్క రాష్ట్రం యొక్క పరిపాలన అంతా కూడా కేంద్రీకృతమై ఉండటం వల్ల ఎక్కడ ఏమి జరిగినా ఇమీడియట్గా మనకి ఆ మార్పులు చేర్పులు వీళ్ళకి అంది, దానికి సగం అంటే దానికి కావాల్సిన మార్పులకు అనుగుణమైన చేర్పులు మార్పులు సామాజిక వ్యవస్థలో చేస్తూ ఉండేవాళ్ళు అనేది మనకు తెలిసిన విషయం. తర్వాత బ్రిటిష్ పాలనలో మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే రవాణా సౌకర్యాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ కాకుండా విద్య కూడా డెవలప్ అయిపోయింది. విద్య అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క సామాజికంగా పాత రోజుల్లో ఎలా ఉండేది, విద్యా వ్యవస్థ మనకి గురుకులాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. గురువుని ఆశ్రయించి విద్యార్థులందరూ చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఈ గురుకులాలలో ఉన్నత వర్గానికి చెందిన విద్యార్థులే అంటే పిల్లలే ఉంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ గురుకులాన్ని ఆ యొక్క ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన సహాయం ఎవరు చేసేవాళ్ళు, రాజులు, జమీందారులు అంటే ప్రముఖ ధనికులు చేసేవాళ్ళు. కాబట్టి తక్కిన వాళ్ళందరూ కూడా దేని మీద జీవిత విధానం గడిపేవాళ్ళు, రైతు అంటే భూస్వామ్య భూముల మీద జీవిత విధానం గడిపేవాళ్ళు. చదువుకు అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కాదు ఫ్రమ్ ది బిగినింగ్ లో. తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత విదేశీ విద్య అంటే పాశ్చాత్య విద్య ఇంగ్లీష్ అభివృద్ధి పథంలోకి వచ్చింది. అనేక పాఠశాలలు ఏర్పడ్డాయి. అన్ని పాఠశాలల్లో కూడా ఈ యొక్క మాతృ అంటే ప్రాంతీయ భాషతో పాటు ఈ యొక్క విదేశీ విద్య, పాశ్చాత్య విద్య అయిన ఇంగ్లీష్ కూడా ప్రముఖ పాత్ర వహించడం వల్ల విద్యారంగంగా అనేక రకాల మార్పులు, పాశ్చాత్య విద్య వల్ల అనేక రంగాల మార్పులు సంభవించాయనేది దేశాయి మనకి చెప్పారనమాట. తర్వాత డైనమిక్ కొత్త శక్తులు విడుదలైనాయి అనమాట. కొత్త శక్తులు విడుదల అవటం ఏంటి, ఇక్కడ రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి, కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడింది, పాశ్చాత్య విద్య మెరుగుపడింది, కేంద్రీకృతమైన రాష్ట్ర పాలన అభివృద్ధి చెందింది అనేది మనం చెప్పుకున్నాం కదా. దీనివల్ల యొక్క ఈ కేంద్రీకృతమైన పద్ధతులు తర్వాత ఇక్కడ డైనమిక్ కొత్త శక్తులు ఉద్భవించాయి. దానివల్ల సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు సృష్టించబడ్డాయి అనేది మనకి ఏఆర్ దేశాయ్ పరిశోధన ఫలితాల వల్ల మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఏఆర్ దేశాయ్ ఇదే కాకుండా భారతదేశంలో యొక్క వలస దోపిడీ, వలసవాదము దాని విరుద్ధమైన కోణాలను కూడా కలిగి ఉంటున్నాయి అనేది ఏఆర్ దేశాయి ఈ యొక్క భారతదేశం యొక్క వలస దోపిడీ, వలసవాదము దానివల్ల ఏర్పడిన విరుద్ధమైన కోణాలను కూడా పరిశోధన పద్ధతిలో ఏఆర్ దేశాయి మనకి తెలియపరిచారు అనేది మనం చెప్పుకుంటున్నాం అనమాట.
కుల వ్యవస్థ ద్వారా వర్గీకరించబడిన భారతదేశ సమాజంలో ఉత్పాదక శక్తుల స్వభావాన్ని మార్చడము పెట్టుబడి విధానాన్ని విప్లవాత్మకమైన పాత్ర పోషిస్తుందనేది మార్క్స్ వాదించారు. ఏం వాదించారు మార్క్స్ మహాశయుడు అంటే, ఆ సమాజంలో అయినా ఏ సమాజంలో అయినా కూడా విరుద్ధమైన కోణాన్ని కలిగి ఉంటుందని, కుల వ్యవస్థ ద్వారా వర్గీకరించబడిన భారతీయ సమాజంలో ఉత్పాదక శక్తుల యొక్క స్వభావాన్ని మార్చడంలో పెట్టుబడిదారీ విధానము విప్లవాత్మకమైన పాత్ర పోషిస్తుందని మార్క్స్ మనకి వివరించారన్నమాట. అయితే ఈ విషయంలో మార్క్స్ సొంత ఆచరణలను మారకపోయినా పెట్టుబడిదారీ విధానాన్ని దోహదపడే యొక్క పెట్టుబడిదారీ పూర్వకాలము కర్మాగారాలను నాశనం చేసిందనేది, వలస పాలన విప్లవాత్మకమైన పాత్ర పోషించలేదనేది దోశాయి. అంటే మార్క్స్ యొక్క పద్ధతులు కూడా విభేదీకరించి తన యొక్క సొంత అభిప్రాయాన్ని వెలిపించారు. ఎలా వివరించారు అంటే, పెట్టుబడిదారీ పూర్వకాలంలో కర్మాగారాలను నాశనం చేసినందువలన పాలన విప్లవాత్మకమైన పాత్ర పోషించిందని దేశాయి స్పష్టం చేశారన్నమాట. దేశాయి యొక్క ఆందోళన దాని కుల వ్యవస్థలో కూడా భారత పెట్టుబడిదారి పూర్వ సామాజిక నిర్మాణం యొక్క ప్రత్యేకంగా హైలైట్ చేయబడింది అన్నమాట. దేశాయి వల్ల యొక్క స్వయం సమృద్ధి గల గ్రామ సంఘం యొక్క స్వభావాన్ని హైలైట్ చేశారు దేశాయి. అందులో వ్యవసాయం యొక్క పరివర్తన, పట్టణ హస్తకళల క్షీణత మరియు గ్రామీణ చేతి వృత్తుల పరిశ్రమల యొక్క క్షీణత మరియు విధ్వంసం యొక్క సామాజిక పరిణామాలు వివరించారు. అనేక రకాల అంటే యొక్క క్షీణతల వలన సామాజిక పరివర్తన ఏ విధంగా చెందుతుంది అనే దృక్పథాన్ని దేశాయి మనకి వివరించారన్నమాట. అతని ప్రకారము గ్రామం యొక్క ఆర్థిక స్వయం ప్రతిపత్తికి పారిశ్రామిక మూల స్తంభము, గ్రామ కళాకారుల పరిశ్రమలు మరొకటి స్వయం సమృద్ధి గల గ్రామ వ్యవసాయముగా దేశాయి పేర్కొన్నారన్నమాట. ఇంకా ఈ విధమైన అభిప్రాయాలతో పాటు దేశాయి ఆవిర్భించిన కొత్త సామాజిక శక్తులు మరియు తరగతుల కాలక్రమేణ బ్రిటిష్ వలస సామ్రాజ్యవాదన పాలనలో వైరుధ్యానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ఇది భారతీయ జాతీయవాదానికి దారితీస్తుందని ఏఆర్ దేశాయి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బ్రిటిష్ వలస పాలన మరియు భారతీయ సమాజం యొక్క మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మేధో రాజకీయ, ఆర్థిక, సామాజిక, మత మరియు సాంస్కృతిక అంశాలలో కూడిన వివిధ ఉద్యమాలు ఆ టైంలో ఉద్భవించింది అనేది దేశాయి. ఆ విధమైన పరివర్తన పద్ధతులు ఏర్పడ్డాయనేది దేశాయి మనకి తెలియపరిచారు అనేది మనం తెలుసుకోవచ్చు. తన అభిప్రాయాలని నిర్మాటంగా ఉదాత్త భావాలతో దేశాయి మనకి వివరించారన్నమాట. తర్వాత ఈ కాలంలో కార్మిక ఉద్యమం యొక్క కమ్యూనిస్టు ఉనికి మరియు నాయకత్వం మరింత లోతుగా మారింది అనేది దేశాయి అభిప్రాయపడ్డారు. మార్క్స్ యొక్క ప్రభావాలకి, గాంధీ యొక్క తాత్విక చింతన పద్ధతికి దేశాయి ఆకర్షించబడ్డారనేది మనం చెప్పుకున్నాం కదా. దీని మీద ఎక్కువ కూడా అంటే కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, సామాజిక పరివర్తన, గాంధీ అభిప్రాయాలను ఏకీభవిస్తూ మార్క్స్ యొక్క అభిప్రాయాలని ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. దేశాయి యొక్క అభిప్రాయాల్లో, అభిప్రాయ గ్రంథాలలో కూడా మనము ఆ మార్క్స్ యొక్క ప్రభావాన్ని మనము చూడవచ్చు అనమాట. తర్వాత కార్మిక సంఘాల నుంచి మొదలుకొని ప్రజా సంఘాలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి. ఆ రోజుల్లో కిసాన్ సభలు, విద్యార్థి సమాఖ్యలు, మహిళా సంఘాలు మరియు సాంస్కృతిక మరియు సాహిత్య వేదికలు ఇవన్నీ బలమైన వలసవాద వ్యతిరేక సంఘంతో నిలబడ్డాయి. అంటే ఆ విధంగా పనిచేసాయన్నమాట. వలసవాద వ్యతిరేక నిదానాలతో సమాజమంతా కూడా పరివర్తన ప్రక్రియ పద్ధతుల్లో ముందుకు జరిగిందనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత సున్నిత మనస్కుడైన దేశాయి ఈ ఆ సమయానికి దేశాయి కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్పంచుకున్నారు. తనంతట తాను కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్పంచుకున్నారు. ఎందుకని, ఈ యొక్క మార్క్స్ యొక్క అభిప్రాయాలు ఆయన్ని కూడా దేశాయి గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ఈ యొక్క కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రకారము ఆ ఉద్యమాల్లో పాల్పంచుకొని సామాజ్య అభివృద్ధికి, సామాజ్య చైతన్యానికి నిరంతరము పాటుపడుతూ ఉండేవాళ్ళు అనేది దేశాయి యొక్క అభివృద్ధి పదం యొక్క పరివర్తన పద్ధతుల్లో కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాటుపడి నిరంతరము సామాజ్య అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తిగా, సామాజిక శాస్త్రవేత్తగా మనము దేశాయిని తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత 1934 కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అంటే ఆకర్షించబడ్డారు మార్క్స్ సిద్ధాంతానికి. 1934 కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అనేక ఉద్యమాల్లో తను ప్రత్యక్షంగా పాల్గొన్నారు చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత 5 సంవత్సరాలు కొద్ది కాలము
తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని 5 సంవత్సరాల వరకు 5.5 సంవత్సరాలు సుమారుగా కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేసి సామాజ్య అభివృద్ధికి సామాజ్య చైతన్యానికి నిరంతరం పాటుపడి ఆ తర్వాత 1934 నుంచి ఒక 5 సంవత్సరాలు 39 వరకు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి 1940 ఆ ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీని విడనాడారనేది మనకి సామాజిక పద్ధతి ద్వారా తెలుస్తుంది. భారతదేశంలో బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలను మద్దతిచ్చే విషయాల్లో పార్టీ వైఖరిలో మార్పును అతను వ్యతిరేకించారనమాట. అందుకని ఆ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకి అనుగుణమైన కార్యకలాపాలకు దూరంగా ఉండి ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఏ ఆర్జేసాయి అనేది మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, వాళ్ళ యొక్క ఉద్దేశాలకి అనుగుణమైన అభిప్రాయాలు తనలో వ్యతిరేక భావాలు కలగటం వల్ల వీటికి కమ్యూనిస్ట్ పార్టీకి తనకి పసుకుందని కమ్యూనిస్ట్ పార్టీకి దూరంగా కొన్నాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఉద్యమాల్లో కంప్లీట్గా పాల్గొనటము మానివేశారు. తర్వాత 1939-40 ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీకి రాజీనామా చేశారు అనేది మనకు తెలిసిన విషయం. ఈ విధంగా ఏఆర్ దేశాయి తన యొక్క సామాజిక పరివర్తన పద్ధతులు, వలసవాదము, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు, ఆ తర్వాత ఈ యొక్క సామాజిక సైద్ధాంతిక పద్ధతులన్నీ కూడా అలవర్చుకొని ఈ యొక్క సామాజిక పరివర్తన పద్ధతుల్లో పరివర్తనలో వలసవాదములు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా తను పాల్గొన్నారనేది మనకు తెలిసిన విషయమే. ఏఆర్ దేశాయి యొక్క కేంద్ర ఆలోచనలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. ఏఆర్ దేశాయి మునిపటి విభాగం నుంచి నేర్చుకున్నట్లుగా ఏఆర్ దేశాయి రాడికల్ రాజకీయాల్లో పాల్గొన్నారు మరియు తర్వాత సూరత్లో జాతీయవాద ఉద్యమంలో చురుగ్గా ఉన్న వామనపక్ష మరియు మార్క్సిస్ట్ సమూహంలో మరియు తర్వాత ముంబైలో ఉన్నత విద్యని అభ్యసించారు. అంటే ఆ ఉద్యమాలలో పాల్గొంటూ ఆ టైంలో తర్వాత ఆ ఉద్యమాలు కొద్దిగా ఉద్యమాలు క్షీణించిన తర్వాత బాంబేలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎక్కువ టైము ఇది అక్కడ గడిపారు, బాంబేలో గడిపారనమాట. ఊహించిన విధంగా అతను కేంద్ర ఆలోచనలు భారతీయ జాతీయవాదము, సామాజిక మరియు రాజకీయ పరివర్తనలో రాజ్య పాత్ర అభివృద్ధి మరియు భారతీయ సమాజంపై మార్కియన్ దృక్పథాలకు సంబంధించిన అనేక రకాల ప్రక్రియా పద్ధతుల్ని ఏఆర్ దేశాయి కనుగొన్నారు, అర్థం చేసుకున్నారు, ఇంప్లిమెంట్ చేశారనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత భారతీయ జాతీయవాదం అప్పుడు ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే భారతదేశంలో సాంఘిక శాస్త్రాల వేడుకున్న నేపథ్యము జాతీయవాదము. అతని సామాజిక విచారణలు భారతీయ సమాజము మరియు భారతీయ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రశ్నలు మరియు సమస్యల నుంచి మరియు అతను అంతర్భాగంగా ఉన్నవారి పోరాటం నుంచి ఉద్భవించాయనేది తనకు చెప్పారు. అంటే వాడి యొక్క అంతర్భాగం ఉన్న భావనల యొక్క వేడి వల్ల ఈ పోరాటాలన్నీ ఉద్భవించాయనేది మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఇది అతని జీవిత పనికి అంచనా వేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయంగా మనం పరిగణనలోకి తీసుకోవాలన్నమాట. తర్వాత అతని పనిలో ఎక్కువ భాగము చారిత్రాత్మక భౌతిక పద్ధతుల ఆధారపడిందని అతను డాక్టర్ వర్క్స్ ఇండియా నేషనలిజం యొక్క సామాజిక నేపథ్యం పేరుతో ఒక పుస్తకం కూడా రాశారన్నమాట. డాక్టోరియల్ వర్క్ ఇండియన్ నేషనలిజం అనే ఒక బుక్లో తన అభిప్రాయాన్ని సూటిగా స్పష్టంగా వ్యక్తీకరించారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అతను ఇండియన్ నేషనలిజం రీసెంట్ ట్రెండ్స్ అనే మరొక సంస్కృతిని సంపుటికిని వెలిపించారనమాట. ఏంటి ఇండియన్ నేషనలిజం రీసెంట్ ట్రెండ్స్ అనే ఒక కొత్త పుస్తకాన్ని తను 1946 ప్రచురించబడింది అనమాట మరియు అనేక సంచికల్లో వచ్చింది. విస్తృత చారిత్రాత్మక స్వీప్ ద్వారా ఇది వర్ణించబడింది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా పరివర్తన పద్ధతుల్లో రాజ్యాంగబద్ధమైన వాస్తవికత దృక్పథాలతో దేశాయి ఎక్కువగా పాలన పంచుకుంటున్నారనేది మనం తెలుసుకోవాలి. అతను గాంధీ పట్ల గొప్ప అభిమానాన్ని కలిగి ఉన్నారు. గాంధీ యొక్క మార్క్స్ యొక్క అభిప్రాయాలని పొందుపుచ్చుకున్నారని మనం చెప్పుకున్నాం కదా. ఈ విధంగా అతను గాంధీ పట్ల ఏఆర్ దేశాయి ప్రత్యేక అభిమానాన్ని కలిగి ఉన్నారు. మరికొందరు ఫాబియన్ సోషలిస్ట్ వైపు సోషలిజం వైపు మొగ్గు చూశారు. యువకుడు అయిన అక్షయ్ దేశాయి ఈ ప్రభావాలన్నింటినీ గ్రహించారు. తన తండ్రి నుంచి అతను దాన్ని మార్చడానికి జోక్యం చేసుకోవాలనే ఉద్దేశంతో చుట్టూ ఉన్న ప్రపంచంలో చురుకైన పాత్రని వహించారనేది మనకి తెలిసిన విషయం.
ఇది దేశాయ యొక్క తండ్రి కూడా ఒక సాహిత్య వైద్య అనేది మనం చెప్పుకున్నాం కదా. ఆ సాహిత్య ప్రక్రియల నుంచి ఈ యొక్క సామాజిక పరివర్తన పద్ధతుల్ని, వలసవాద పద్ధతుల్ని ఎక్కువగా అన్వేషించారని మనము చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. 1945 అతను భారతదేశంలో మహిళా అధ్యాయాలకు వృద్ధికి మార్గదర్శక పాత్ర పోషించి నీరా దేశాయిని వివాహం చేసుకున్నారన్నమాట. తర్వాత వారి కుమారుడు మెహిత్ దేశాయి ప్రముఖ మానవ హక్కుల న్యాయవాదిగా మన ముంబైలో ప్రాక్టీస్ చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారన్నమాట. తర్వాత అతను 1946 బొంబాయిలోని సిద్ధార్థ కళాశాలలో అధ్యాపకునిగా తన అధ్యాపక వృత్తిని ప్రారంభించారు. మరియు 1951 బొంబాయి విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగంలో చేరారు. 1969 ప్రొఫెసర్ మరియు విభాగాధిపతిగా అయ్యారన్నమాట. సోషియాలజీ డిపార్ట్మెంట్లో అధిపతిగా, లెక్చరర్గా ఉన్నత స్థానాలని ఎంతో కష్టపడి తన యొక్క గుర్తింపు తెచ్చుకున్నారనేది మనం చెప్పుకోవచ్చు. 1976 డిపార్ట్మెంట్కి రాజీనామా చేశారు. తర్వాత దేశాయ్ సివిల్ సీనియర్ ఫెలోగా నియమితులయ్యారన్నమాట. మరియు 1973-75 మరియు 1981-85 నుంచి వరుసగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్లో రీసెర్చ్లోనూ నేషనల్ ఫెలోషిప్ని పొందారన్నమాట. 1980-81 ఇండియన్ సోషలాజికల్ సొసైటీ మరియు 1988-90 గుజరాతీ సోషలాజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నారన్నమాట. ఈ విధంగా సామాజానికి సోషాలజీ డిపార్ట్మెంట్కి ఎన్నో రకాలైన ఉపయుక్తమైన గ్రంథాలను రాసి సామాజిక అభివృద్ధికి నిరంతరము పట్టుపడ్డారు అనేది మనం చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న ఏకైక భారతీయ సామాజికవేత్తగా మనం ఏఆర్ దేశాయ్ అని చెప్పుకోవాలి. అంటే రాజకీయాలలో ఎక్కువ పాలు పంచుకున్నారు. సామాజిక సాహిత్యవేత్తగా ఎంత పేరు తెచ్చుకున్నారో ఈ యొక్క రాజకీయ నేపథ్యం కూడా ఇతను ఉండటం వల్ల ఒక ప్రత్యేకమైన రాజకీయ సామాజికవేత్తగా ఇతను ఒక ముద్ర పడ్డారనేది మనం చెప్పుకోవాలి. వామపక్ష రాజకీయ పార్టీలో సభ్యుడు కూడా. 1930 అతనికి ప్రారంభం రోజులు అతను కొంతకాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఇండియాలో సభ్యుడిగా ఉన్నప్పటికీ అతను తన ప్రారంభ అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థి రోజుల నుంచి నిబంధనలు కలిగిన మార్క్సిస్ట్ మరియు 1994 వరకు మరణించే వరకు ఇతను ఆ యొక్క పద్ధతుల్ని, ఆ యొక్క సామాజిక పద్ధతుల్ని, మార్క్సిస్ట్ భావాలని, గాంధీ భావాలని పుణికి పుచ్చుకు పనిచేశారనేది మనం చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ కాలంలో ఆసక్తికర విషయం ఏమిటంటే జాతీయ స్థాయిలోనూ గుజరాత్లోనూ అనేక రాజకీయ కార్యకలాపాలు జరుగుతూ ఉండేవి అన్నమాట. వివిధ సైద్ధాంతిక మరియు రాజకీయ ప్రవాహాల మధ్య వలసవాద వ్యతిరేక ఉద్యమాలపై ప్రభావం సాధించడానికి పోరాటం జరుగుతూ ఉండేది. బొంబాయిలోని టెక్స్టైల్స్ మిల్లులు, కలకత్తాలోని జూట్ మిల్లులు మరియు గని కార్మికుల అమానీయ దోపిడికి కఠోరమైన పరిగణలు మరియు తక్కువ వేతనాలు వ్యతిరేకంగా పోరాట పాటలో ఉన్నారు. వీటితో పాటు అన్ని యొక్క కార్మిక ఉద్యమాల్లో ఏఆర్ దేశాయి పాల్గొంటూ ఉండేవారు. కార్మికుల పోరాటము మరియు జాతీయవాద జాతీయ ఉద్యమం రెండింటిలోనూ ట్రేడ్ యూనియన్ ఉద్యమం ముందంజలో ఉండేది. ఇది కూడా మహామాంద్యం కాలము. దాని తర్వాత ఏర్పడిన పారిశ్రామిక మాధ్యము ప్రధాన పరిశ్రమలను దెబ్బతీసింది మరియు ఇది మరింత పెరిగిందనేది మనం ఆ కాలాన్ని తీసుకున్నట్లయితే చెప్పుకోవాలి. ఏఆర్ దేశాయి కార్మికుల యొక్క వర్గ పోరాటంలో ఈ యొక్క ఉద్యమాలలో చురుకుగా పాల్గొని వారికి అనేక రకాల గైడెన్సెస్ ఇచ్చి వారి యొక్క జీవిత ప్రక్రియ పద్ధతులు అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళారనేది మనకి చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత బ్రిటిష్ పాలన సృష్టించిన పరిస్థితులను మార్చడానికి వివిధ వర్గాలచే మరియు తరగతులచే ప్రారంభించబడిన ఈ ప్రయత్నాలు వివిధ సంక్లిష్టమైన ఉద్యమాలకు దారితీశాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది భారతీయ ప్రజలకు కొత్త ఉత్తేజకరమైన, ఆసక్తికరమైన, విరోచితమైన ఏకైక చరిత్రను సృష్టించిందనేది దేశాయి తన అభిప్రాయాల ద్వారా వెల్లడించారనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. మళ్ళీ భారతీయ జాతీయవాదము వలస విధానానికి ఏఆర్ దేశాయి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టారని చెప్పుకోవాలి. భారతీయ జాతీయ వాదంలో వివిధ దశల్లో ఉండగా 1918 గాంధీ నాయకత్వంలో ప్రారంభమై చివరి దశ జాతీయ జ్యోతిమానికి కీలకమైనదిగా మనం తెలుసుకున్నాము. ఈ కాలము బలమైన సామాజిక పునాదులతో వర్గీకరించబడి
మరియు భారతీయ జాతీయ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినప్పటికీ జాతీయ ఉద్యమంలో తరగతులు మరియు సమూహాలు చురుగ్గా పాల్గొనేవారు. జాతీయ ఉద్యోగకారులపై వారి ప్రభావం క్రమక్రమంగా పెరిగింది మరియు స్వాతంత్రంలో కూడా వారి ఉద్యమంపై ఆధిపత్యం చెలాయించారు. ఇది దేశీ మనకి దేశీయ యొక్క ఉద్యమ ప్రాంతీయ సబ్మిషన్ పుస్తకాలలో ద్వారా మనం అనేక రకాల వలసవాదాలు, పారిశ్రామిక పద్ధతులు, కార్మిక ఉత్తేజకరమైన ఉపన్యాసాల గురించి మనం అనేక విధాలుగా తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. బ్రిటిష్ పాలనలో వలస రాజ్యాల దోపిడీ యొక్క అనేక పరిమాణాలు అరుదైన రూపణాల్లో ఏఆర్ దేశాయి విశ్లేషించారనేది మనం తెలుసుకోవాలి. ఈ విధంగా బ్రిటిష్ పాలన తరువాత అంటే బ్రిటిష్ పాలనా కాలంలో అనేక రకాల ఉద్యమాలలో ఏఆర్ దేశాయి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ పాల్గొనడంతో పాటు ఆ యొక్క శ్రామిక వర్గంతో అనేక రకాల అంటే పరస్పర చర్యలు, సామాజిక సంబంధాలు ఏర్పరచుకొని వారి జీవిత విధానాన్ని మెరుగుచేయాలనే దృక్పథంతో అనేక రకాల సంస్కరణల ప్రక్రియ పద్ధతుల్ని ఏఆర్ దేశాయి మనకి సామాజిక పరంగా వెలిగించి చాటి ఆ యొక్క పద్ధతిని ఇంప్లిమెంట్ చేయాలనే దృక్పథాన్ని కలిగి ఉన్నారనేది మనము చెప్తున్నాం అన్నమాట. తర్వాత ఇక్కడ డీసెంటెన్స్ ఇన్ ఇండియన్ నేషనలిజం 1960లో ఈ బుక్ లో దేశాయి ఒక సామాజిక పరంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందారు. రీసెంట్ ట్రెండ్స్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం ఈ బుక్ అనేది స్వాతంత్ర సమరము, తర్వాత బ్రిటిష్ పాలన, వలసవాదము, తర్వాత ఇక్కడ మనం ఇంకేం చెప్పుకున్నాము, పారిశ్రామిక ప్రగతిలో ఈ యొక్క కార్మికులు పడే యొక్క కష్టము, పరిగణలు, లో వేతనము, ఇవన్నీ గురించి కూడా కవర్ అవుతున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. దేశాయ అభివృద్ధి మార్గాన్ని అంచనా వేశారు మరియు స్వాతంత్రానంతరము 19 యొక్క ముఖ్యమైన లక్షణాలను సంగ్రహించారు, అంటే గ్రహించగలిగారు అన్నమాట. తర్వాత అతని పెట్టుబడిదారి అభివృద్ధి యొక్క అసమాన స్వభావాన్ని మరియు భూస్వామి మరియు ఆర్థిక భూస్వామి మూలాలతో ముడిపడి ఉన్న బూర్జువా పెట్టుబడిదారి వర్గం ఎత్తి చూపారు అనేది మనం గ్రహించాలి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే భూమి అంతా ఎవరి చేతుల్లో ఉండేది, రాజులు, సామంత రాజులు, భూస్వాములు, జమీందారులు, తర్వాత ధనిక వర్గమైన రైతుల చేతుల్లో ఉండేది. దీనివల్ల ఏం జరుగుతుండేది, వీళ్ళు అంటే రైతు కూలి అంటే రైతులకి అంటే రైతులకి అంటే పొలం లేని రైతులకి ఈ భూములనంతా కూడా ఇచ్చి ఇస్తూ ఉండేవాడు. వారి దగ్గర నుంచి ఆ యొక్క కాలానికి అంటే ఆ పంట కాలానికి సంబంధించిన రుసుమని ఈ రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా పండినా పండకపోయినా ఆ పేద రైతులు ఆ రుసుములు ఈ యొక్క భూస్వాములకి, భూస్వాములకి, ధనిక వర్గానికి కడుతూ ఉండాలన్నమాట. అట్లా కట్టేటప్పుడు అనేక రకాల సాధక బాధకాలు వీళ్ళకి కలుగుతూ ఉండే, ఎందుకంటే అధిక వర్షము లేకపోతే అసలు వర్షం పడకపోవడము, చీడ పురుగుల యొక్క పట్టనాశనము, ఇవన్నీ కూడా అనేక రకాల సామాజిక రుగ్మతలు ఉన్నాయన్నమాట ఆ టైంలో. అంటే పండినా పండకపోయినా ఈ యొక్క పేద రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క భూస్వాములకి, ధనిక వర్గానికి, జమీందారులకి అందరికీ కూడా పన్నులు పెట్ట అంటే పన్నులు కట్టడము, ధాన్యాన్ని పండించిన ధాన్యాన్ని ఇవ్వటము అంటే కవలులు పెట్ట ఇవ్వటము జరుగుతూ ఉండేది. దీనివల్ల అనేక రకాల బాధలు, రుగ్మతలు, అనేక సామాజిక సమస్యలు వెలుగెత్తినాయి అనేది దేశాయి యొక్క రచనా ప్రక్రియ పద్ధతుల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. అతడు పెట్టుబడిదారి అభివృద్ధి యొక్క అసమాన స్వభావం మరియు భూస్వామి మరియు ఆ యొక్క భూస్వాముల మూలాలలో ముడిపడి ఉన్న బూర్జువా పెట్టుబడిదారుల యొక్క పద్ధతుల్ని ఎత్తి చూపారన్నమాట. సామాజిక చైతన్యానికి నిరంతరము ఏఆర్ దేశాయి ఈ విధంగా పాటుపడ్డారనేది మనకు తెలిసిన విషయమే. భారత బూర్జువా యొక్క భూస్వామి సామాజిక మూలాలు మరియు కూర్పులు బూర్జువా ప్రజాస్వామ్య విప్లవం యొక్క నిధులు నెరవేర్చలేకపోయింది, అనగా ఫ్యూడలిజము మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క సమస్యలను నాశనం చేయటము మరియు సామాజికం యొక్క మొత్తము ప్రజాస్వామ్యీకరణ, అంతేకాకుండా స్వాతంత్రంలో వారసత్వం సంక్రమించిన రాష్ట్ర యంత్రాంగము దాదాపు వలస రాజ్యాల రాజ్యాంగ యంత్రానికి ప్రతిరూపముగా ఉండదనేది దేశాయి తెలియపరిచారు అన్నమాట. ఎందుకంటే స్వాతంత్రము నిజమైన స్వాతంత్రము కాదు, కానీ వ్యాపారము మరి పెట్టుబడిదారి ప్రయోజనంగా ఎక్కువ ప్రభావితమయ్యి భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించిన అధికార మార్పిడి మరియు దేశాయి అభివృద్ధి మార్గము యొక్క ఎంపిక స్పష్టంగా ఉన్నదనేది మనం ఈ విషయాల వల్ల తెలుసుకోవచ్చు అన్నమాట.
తర్వాత చూసినట్లయితే ఇది బూర్జువా పారిశ్రామికీకరణ మరియు సామ్యవాద పారిశ్రామికీకరణ గుణాత్మకంగా వివిధ రకాలైన సామాజిక సంస్థాగత సైద్ధాంతిక మరియు సాంస్కృతిక నమూనాలు మరియు తద్వారా సమాజం యొక్క నిర్మాణపరమైన కి ఎలా దారితీస్తుంది, నిర్మాణపరంగా ఎలా దారితీస్తుంది అనేది దేశాయ అనేక రకాల పద్ధతుల్లో మనకి తెలియపరిచారు అనేది మనము చెప్పుకోవాల్సిన విషయం. అంటే ఈ యొక్క బ్రిటిష్ పాలన యొక్క రైతు విధానాలు, పోరాటము, సామాజిక పరివర్తన, సామాజిక ప్రకంపనలు అనేక రకంగా, అంటే ఈ యొక్క కవులు రైతులలో అనేక ప్రకంపనలు, సామాజిక పరమైన అనేక ప్రక్రియా పద్ధతుల వల్ల అభివృద్ధి పదంలోకి వెళ్లకుండా వీళ్ళు నిరంతరము అనేక సామాజిక రాజకీయ ఆర్థిక కోణాల్లో ప్రజలందరూ బాగుపడుతూ సమాజ అభివృద్ధికి ఎంత కృషి చేసినా కూడా తమ యొక్క స్థితిగతులను మెరుగుపరచుకోలేకపోయారనేది దేశ యొక్క ఆర్థిక విధానాలకి ప్రబలంగా మనకు తెలియపరుస్తుంది అన్నమాట. తర్వాత విషయాలు తీసుకున్నట్లయితే దేశాయి సామాజిక పరివర్తనలో అనేక రకాల ప్రక్రియ పద్ధతులు ఏర్పరిచారనేది మనం తెలియపరచుకున్నాం కదా. ఈ విషయాలకు వచ్చినట్లయితే వ్యవసాయ నిర్మాణము పెట్టుబడిదారి పూర్వ సంబంధాల నుంచి పెట్టుబడిదారి సంబంధాలను మార్చటం, తర్వాత సృహతో కూడిన రాష్ట్ర జోక్యం కారణంగా వ్యవసాయ సమాజము మరియు సంబంధాలు రూపాంతరం చెందాయనేది దేశాయి యొక్క అభిప్రాయం అన్నమాట. తర్వాత ఫరాన్నజీవి భూస్వామి మరియు గైర్హాజరీ మధ్యవర్తులు జమీందారి మరియు దాని స్థానంలో నేరుగా రాష్ట్రంలో ముడిపడి ఉన్న వ్యవసాయ పెట్టుబడిదారులు ధనిక రైతులు మరియు మధ్యతరగతి రైతులు యొక్క త్వరితగతిన సృష్టించిన తరగతిని అంటే ఒక ప్రత్యేక వర్గాలుగా తరగతులుగా సృష్టించడము వ్యవసాయ విధానం యొక్క ప్రధాన అంశంగా మనం ఈ విషయాల్లో తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇది అభివృద్ధి కార్యక్రమాలు మరియు భూ చట్టాల ద్వారా స్థాపించబడిందని ఇది వ్యవసాయ పెట్టుబడిదారుల యొక్క ధనిక రైతులు మరియు ఏకకాలంలో పేద ఆకలితో ఉన్న ఒక తరగతి అభివృద్ధిలో రైతులకు మధ్య భేదాన్ని దారి తీస్తుంది అనేది ఈ ప్రక్రియ పద్ధతుల వల్ల మనము తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ విధంగా ఏఆర్ దేశాయి అనేక సామాజిక ప్రక్రియ పద్ధతులలో సమాజ అభివృద్ధి కోసము నిరంతరము ఎలుగెత్తి చాటారు అనేది మనకి తెలిసిన విషయమే. ఇంకొక విషయాన్ని ఏఆర్ దేశాయి అభివృద్ధి మూల మార్గం ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకోవాలన్నట్లయితే దేశాయి యొక్క ప్రధాన ఆందోళన అతని పని అంతటా స్థిరంగా పునరావృతమవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇది అభివృద్ధి మార్గము స్వతంత్ర అభివృద్ధి మార్గంగా మనం చెప్పుకోవాలి. మరియు స్వతంత్ర అనంతరము కాలంలో దేశం ఎదుర్కొన్న అనేక రకాల సమస్యలతో ఆయన ఈ ప్రశ్నను సృష్టించారన్నమాట. అతని ప్రధాన విమర్శ ఆధునీకరణ సిండ్రోమ్, అంటే పెట్టుబడిదారీ మార్గంలో అభివృద్ధి మరియు దాని ప్రతిపాదనలు ప్రత్యేకంగా విద్యావేత్తలు మరియు సామాజిక శాస్త్రవేత్తలు దీనికి కావాల్సిన వివిధ రకాల అవసరాన్ని సూచించారన్నమాట దేశాయి. ఈ విధంగా నిరంతరము అభివృద్ధి మార్గంలో సమాజం పరిణించాలి, ప్రజల జీవిత విధానాన్ని మనం మార్పు చేయాలనే దృక్పథానికి ఏఆర్ దేశాయికి ఫ్యామిలీ నిర్మించుకోవడం ఉండేది అనేది మనకి ఈ యొక్క పద్ధతిలో తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత అనేక దేశాయి యొక్క ప్రధాన ఆందోళనతో పాటు అభివృద్ధి పథంలోకి అనేక రకాల ఆలోచన ప్రక్రియల్ని మనకి ఈ విధంగా తెలియపరచారనేది మనము తెలుసుకోవచ్చు అనమాట. రెండు సంపుటకాలు రాశారు గ్రంథాలుగా, స్టేట్ అండ్ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ సౌత్ ఆఫ్ డెవలప్మెంట్ ఏ మార్క్సిస్ట్ అప్రోచ్, భారతదేశంలో అభివృద్ధి మార్గము మరియు సామాజిక పరివర్తన యొక్క స్వభావాలపై అతని రచనలు రెండు కూడా పై రెండు గ్రంథాలు కూడా వ్రాశారనమాట. వాల్యూమ్ స్టేట్ అండ్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఇతను అకాడమిక్ స్థాపన ద్వారా ప్రతిపాదించిన మరియు విస్తరించిన విద్యా ఉద్యమాలలో ఉద్యమాల గురించి పాఠ్యాంశాలుగా వచ్చినాయి అనమాట. అంటే విద్యారంగానికి ఏఆర్ దేశాయి పెద్దపీట వేసి విద్యాభివృద్ధి కార్యక్రమాలకు కూడా మనకి సమాజానికి ఒక విలువైన గుర్తింపును తెచ్చిపెట్టారనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత స్థాపించబడింది. తర్వాత ఆధునీకరణ దిశలో అంతర్గతీయంగా ఉన్న ఊహలను విమర్శనాత్మక పరిశీలిస్తాడు. పరిస్థితి సాంప్రదాయ ఆధునిక థీసిస్ ఆధునీకరణ థీసిస్ లో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రధాన ప్రభుత్వ విద్యావేత్తల మధ్య ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది అనేది మరియు ఇతర శాస్త్రాలు అనుకరించిన పెట్టుబడిదారి అభివృద్ధికి మార్గాన్ని సమర్థవంతంగా మభ్య పెడుతుందనేది మనం తెలుసుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట.
ఈ విధంగా అనేక విధాలైన పరిపక్వత పద్ధతుల్ని, వలస వార ప్రక్రియ పద్ధతుల్ని, రైతాంగ ప్రక్రియ పద్ధతుల్ని ఈ యొక్క ఏఆర్ దేశాయి మనకి విలువైన సమాచారాన్ని మనకి ఇవ్వగలిగారనేది చెప్పుకోవచ్చు అనమాట. అతని యొక్క పని యొక్క ప్రధాన దృష్టి భారతదేశం యొక్క పెట్టుబడిదారి పరివర్తన మరియు ఈ ప్రక్రియలో ప్రధాన కదలిక రాష్ట్రం యొక్క పాత్ర, పెట్టుబడిదారి వర్గము మరియు రాష్ట్రాల మధ్య సంబంధము, తరలి వివిధ సంస్థల అధ్యయనము, తర్వాత అట్టే పెట్టుబడిదారి అభివృద్ధికి అవి ఇతను సులభతరం చేయడానికి చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ మరియు పరిపాలనా యంత్రాంగాన్ని, ప్రధాన విధాన కార్యక్రమాలని ప్రభుత్వ రంగము, ప్రధాన రంగము, ప్రధాన సాధనంగా ప్రణాళిక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మరియు కూడా సంక్షేమ రాజ్యం యొక్క పద్ధతులకు కట్టుబడి ఉండాలనేది దేశాయి తన అభిప్రాయాలని నిర్మాటంగా తెలియపరిచారనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. తర్వాత సంపుటికలో అంటే మనం ఇప్పుడు ఎప్పటికి తర్వాత సౌత్ ఇండియా సౌత్ ఆఫ్ డెవలప్మెంట్ ఏ మార్కిస్ట్ అనే దానికి ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని వెలువచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రంథము ఇండియన్ సౌత్ ఆఫ్ డెవలప్మెంట్ ఏ మార్కిస్ట్ అనేది ఒక మార్కిజం పద్ధతులకి ఇతను 5 సంవత్సరాల పైన దీంట్లో మార్కిస్ట్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అనేక రకాలైన రూపకల్పన వలన సామాజిక పరివర్తన, సామాజిక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనేది మనం యొక్క ఇతని యొక్క గ్రంథ రచనా వ్యాసాల వల్ల మనం తెలుసుకున్నామని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత సంపుటిలో ఇండియన్ సౌత్ ఆఫ్ డెవలప్మెంట్ ఏ మార్కిస్ట్ వ్యూ అనేది పేరు పెట్టారు. తర్వాత అతను భారతదేశంలో మార్కిజము అభ్యాసనము మరియు న్యూ కమ్యూనిస్ట్ పార్టీల సిద్ధాంతాలు మనకి అభ్యాసాలు తీవ్రంగా ఉన్నాయనేది చెప్పారనమాట. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అనేక నేపథ్య ప్రాథమిక అంశాలని ఒక 2 అంశాల విప్లవ అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటి అన్నట్లయితే అనేక రకాల రూపకల్పనలో సామాజిక అభివృద్ధిలో ఏఐ దేశాయి చేసిన కృషి విన్నూతనమైనది. ఎందుకంటే చిన్నతనం నుంచి ఏఆర్ దేశాయి వాళ్ళ తండ్రి యొక్క అడుగుజాడలను నడుస్తూ వాళ్ళ తండ్రితో పాటు దేశమంతా సంచరించుకుంటూ ఆ విధమైన అనేక రకాల సామాజిక అవగాహన కార్యక్రమాలని ఏర్పరచుకున్నారు. దానివలన ఆ తర్వాత బాంబే యూనివర్సిటీలో సోషియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి ఒక ప్రత్యేక ప్రొఫెసర్గా అభివృద్ధి అంటే ప్రమోషన్ పొంది యొక్క సామాజిక అభివృద్ధి కార్యక్రమానికి విన్నూతనమైన సేవ చేశారనే దృక్పథాన్ని మనం ఈ విధంగా తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఆ తర్వాత ఎన్నో రకాల విభిన్నమైన ప్రక్రియా పద్ధతులు నేర్పరచుకున్నారు. గాంధీజీ అంటే ఎంతో ఇష్టాన్ని నేర్పరచుకున్నారు. మార్క్సిస్ట్ యొక్క అభిప్రాయాలని తను ఎంతో ప్రభావితుడయ్యారు. తర్వాత ముందు రోజుల్లో ఏం చేశారు, ఈ యొక్క మార్క్సిస్ట్ దృక్పథానికి ప్రచారానికి ప్రభావితమై ఈ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారని చెప్పుకున్నాం. ఒక 5-6 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలో ఎనలేని సేవలు చేశారు అనేది మనకు తెలిసిన విషయమే. అందుకని పిల్లల్ని ఒక ప్రత్యేకమైన దృక్పథంతో పెంచాలనే దృక్పథంతో ఇతను ఈ యొక్క సామాజిక కార్యకర్తలకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలనే దృక్పథంలోనూ అనేక నూతన విషయాలు మనకి వరుసవాద పద్ధతుల ద్వారా మనకు వెలుగులోకి తెచ్చారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. భారతదేశంలో పెట్టుబడిదారీ పరివర్తన యొక్క విప్లవ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనేది భారతదేశంలో అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ మన దేశాన్ని టేకప్ చేసిన తర్వాత పారిశ్రామిక అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ప్రచారం ప్రధానంగా ఏం చేశారు, రవాణా సౌకర్యాలను మెరుగు చేశారు, కమ్యూనిటీ వ్యవస్థను మెరుగు చేశారు, పెట్టుబడిదారీ వ్యవస్థని క్రిటికల్ అనమాట. అంటే భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలనే దృక్పథంతో బ్రిటిష్ గవర్నమెంట్ అనేక రకాల పారిశ్రామికరణ పద్ధతుల్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ యొక్క పారిశ్రామికీకరణ పద్ధతుల వలన పెట్టుబడిదారులు అంటే పారిశ్రామికవేత్తల ద్వారా ఈ యొక్క శ్రామిక వర్గంలో భారతదేశంలో ఉన్న శ్రామిక వర్గంలో అన్ని కూడా ఉన్న వర్గాలు అంటే సామాన్య ప్రజలకి ఎక్కువ పని గంటలు చేసుకుంటూ తక్కువ వేతనం ఇస్తూ సామాజిక అణచివేతకి గురి చేస్తూ ఉందన్నమాట. అందుకని ఈ యొక్క వరుసవాద ప్రభావం ద్వారా ఏర్పడిన పారిశ్రామిక విప్లవంలో ఈ యొక్క భారతీయుల యొక్క చట్ట పాత్రను విశ్లేషిస్తూ వీళ్ళని బానిసిక అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి ఎన్నో రకాల కార్యక్రమాల్లో దేశాయి పాల్గొన్నారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. స్వాతంత్ర అనంతరము ఇది రాష్ట్ర లక్షణము మరియు ఈ యొక్క కేంద్ర లక్షణాల యొక్క మార్పు ఎన్నో రకాల మార్పులు ఏర్పడ్డాయనేది మనం చెప్పుకోవాలి. భారతదేశంలో జాతీయ వాదాన్ని అర్థం చేసుకోవడానికి దేశాయి ఎంతో ప్రముఖ పాత్ర వహించారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. భారతదేశంలో స్వాతంత్ర పూర్వము మరియు స్వాతంత్ర కాలంలో
దేశా యొక్క నెట్వర్క్ పరిస్థితంతా కూడా వివరణాత్మకమైనది, విశ్లేషణాత్మకమైనది. అనేక వివరాలను దీనివల్ల తెలుసుకోవాల్సిన పద్ధతులు ఉన్నాయనేది మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత భారతదేశంలో పెట్టుబడిదారి పరివర్తనలో రాష్ట్రం యొక్క పాత్రలో ఎన్నో విషయాలు మనం ఆకలింపు చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ఈ యొక్క సామాజిక అభివృద్ధి ప్రక్రియ పద్ధతుల్లో మనం ప్రజలను చైతన్యవంతం చేసినట్లయితే సమాజం కూడా చైతన్యవంతంగా తయారవుతుంది అవుతుంది అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకున్నాం. ఈ దృక్పథం వల్ల సామాజిక పరివర్తన అనేది జరగాలి. సామాజిక పరివర్తన జరగటం వల్ల సామాజిక వర్గంలో ఒక ప్రత్యేకమైన గురువుడిని సృష్టించడానికి ప్రజలు పాటుపడి ఒక సామాజిక వర్గము ద్వారానే, యొక్క సామాజిక ప్రక్రియ పద్ధతుల ద్వారానే సమాజం అభివృద్ధి పదంలోకి గడుచుందనే దృక్పథాన్ని ఏఆర్ దేశాయి మనకి చెప్పుకున్నారన్నమాట. స్వాతంత్రానంతరము సామ్రాజ్యం స్వాతంత్రానంతరము కూడా సామాజిక పరివర్తన పద్ధతులు ఎన్నో రకాలుగా ప్రోత్సహించడానికి ఏఆర్ దేశాయి నడుము కట్టారు. ప్రజల యొక్క జీవన పరిస్థితులు మెరుగుపరచడము, శ్రామిక వర్గంలో పని గంటలు తగ్గించడము, వేతనాన్ని పెంచడము, అనేక యొక్క అంటే విద్యాపరమైన యొక్క సాంకేతికతను, విద్యాపరమైన మానసిక అభివృద్ధిని కూడా ఏఆర్ దేశాయి మనకి ఏలుపిచ్చారనే చెప్పవచ్చు అనమాట. స్వాతంత్రానంతర కాలాన్ని అన్వేషించడంలో స్థిరంగా పునరావృతమయ్యే రెండు భావాలను రాక్షణము, రాష్ట్రము మరియు సామాజిక మరియు రాజకీయ పరివర్తనలో కీలక పాత్రను ప్రత్యేకంగా గ్రామీణ పరివర్తన మరియు అభివృద్ధి పత్రం యొక్క శృతి ప్రశ్నకు జాతీయవాద ఉద్యమము అంచనాలకు విరుద్ధంగా స్వాతంత్రానంతరము కాలంలో రాష్ట్రంలో వెళ్ళబడిన పరివర్తన ప్రక్రియకు ఈ యొక్క ప్రారంభించి అతను పరిలో వారికి చారిత్రాత్మక పద్ధతిని ప్రధానంగా ప్రవేశపెట్టారనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇలా ఏఆర్ దేశాయి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్న ప్రక్రియలో సామాజిక విలువలు కాపాడుకుంటూ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళారనేది ప్రక్రియ పద్ధతుల వల్ల మనం తెలుసుకుంటూ ఉన్నామనేది చెప్పుకున్నాం. తర్వాత ఏఆర్ దేశాయి భారతదేశం గ్రామీణ సమాజ శాస్త్రం అనేది ఒక ప్రత్యేక గ్రంథాన్ని రాశారు. అంటే గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు మన గ్రామీణ సమాజాన్ని మనం తీసుకున్నట్లయితే గ్రామీణ సమాజంలో అందరు కూడా దేని మీద ఆధారపడుతూ ఉంటారు, కుల వృత్తులు, కుల వృత్తులు ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ వృత్తులు కూడా నిరంతరము చేసుకుంటూ ఉన్నారు అనేది మనం చెప్పుకోవాల్సిన విషయమే. ఇక్కడ కుల వృత్తులతో పాటు వ్యవసాయ ఉత్పాదకాలు కూడా సమాజంలో పెంచుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా పెంచుకోవటం వలన సామాజిక ఉత్పత్తులు పెరుగుతూ ఉంటాయి, వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ కాలము సామాజ యొక్క పరివర్తన పద్ధతులతో పాటు ఎక్కువ కాలం కూడా సామాజిక పరివర్తనకి విద్య, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్, రవాణా సౌకర్యాలన్నీ కూడా దోహదం చేస్తున్నాయి అనేది మనం చెప్పుకోవాలి. భారతదేశంలో గ్రామీణ సామాజిక శాస్త్రము 1969 ఈ గ్రంథం వెలువడింది అన్నమాట. మరియు భారతదేశంలో రైతుల పోరాటం 1979 రెండు గదుల యొక్క సంపూర్ణ వికాసం అంతా, అంటే మనము ఇక సంపూర్ణ వికాసానికి ఏం చేయాలి, ఈ యొక్క సామాజిక పరివర్తన పద్ధతులు ఇంప్లిమెంట్ చేయాలి, సమాజంలో ఉన్న పద్ధతులన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి నూతన వ్యవస్థీకరణను మనం ఏర్పరచుకోవాలి. రైతాంగ పోరాట సమయంలో అతను 60వ శతాబ్దంలో ఎరిక్ వోల్స్ రైతు యుద్ధాల యొక్క చారిత్రాత్మకంగా ముఖ్యమైన పని మీద సాంప్రదాయ అసాంప్రదాయ సాంప్రదాయాలు మానవ సమాజ శాస్త్రము వాస్తవిక చిత్ర పాత్రను విమర్శనాత్మక దృష్టిలో ఏఆర్ దేశాయి మనకి వివరించారనే దృక్పథాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత చెప్పుకోత దేశాయి శతాబ్దాలుగా మరియు ప్రాంతాలతో రైతులు వారి ప్రభావాన్ని ప్రత్యేకంగా దృష్టికొచ్చి రాష్ట్రం ప్రారంభించిన ప్రధాన ఆర్థిక విధానాలు మరియు వ్యక్తి ప్రక్రియలను హైలైట్ చేయడానికి అన్ని అంశాలకి ఆనాడు స్వాతంత్రాంతరము మొదటి 3 శతాబ్దాలలో రాష్ట్రము గ్రామీణ సమాజం పరివర్తనపై దృష్టి పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న, గ్రామంలో జరుగుతున్న అనేక రకాల ప్రక్రియ పద్ధతుల్ని మనకు తెలియపరిచారనేది మనం ఇందుపూర్వకంగా తెలుసుకోవచ్చు. అందుకని ఇక్కడ దేశాయి ఈ యొక్క సామాజిక పరివర్తన పద్ధతుల మీద ఎక్కువ టైం గడిపారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. మార్క్సియన్ అప్రోచ్ నుంచి, మార్క్స్ యొక్క అప్రోచ్ నుంచి భారతీయ సమాజంను అర్థం చేసుకోవడంలో ఎటువంటి పాత్ర వహించారనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత మనం తీసుకున్నట్లయితే 1980 మీరట్లో జరిగిన ఇండియన్ సోషియలాజికల్ కాన్ఫరెన్స్లో ఆధునిక
ఆయన అధ్యక్షత ప్రసంగంలో ఆధునికమైన భావాలను వెలిబుచ్చారు. ఇండియన్ సొసైటీ అధ్యయనంలో మార్క్స్ రెండు ఆపరచనలు, ఒకటి మనం రెండు అప్రాచెస్ని అప్రాచెస్ యొక్క ఔచిత్యాన్ని ప్రవేశపెట్టారన్నమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే ఉన్నత విద్య మరియు భారీ విస్తరణ, సాంఘిక శాస్త్రాలు, ఆర్థిక ప్రాముఖ్యత, ఈ విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే సామాజిక ప్రవర్తన క్విక్గా జరుగుతుందనే దృక్పథాన్ని ఏఆర్ దేశాయి వినిపించారనేది మనం చెప్పుకోవచ్చు. అసాధారణమైన వృద్ధికి ఆధారంగా పేర్కొన్నారు. సాంఘిక శాస్త్రాల్లో నాలెడ్జ్ జనరేటర్లు మరియు నాలెడ్జ్ యొక్క జనరేటర్స్తో పాటు నాలెడ్జ్ సాంఘిక శాస్త్రంలో నాలెడ్జ్ జనరేటర్లు మరియు సోషియాలజీ మరియు సోషల్ ఆంథ్రోపాలజీ రంగంలో శిక్షణ పొంది వ్యక్తుల సంఖ్యను గణనీయ సంఖ్యలో ఉన్నది అనేది వీరు తెలుసుకున్నారు. ఏఆర్ దేశాయి సామాజిక శాస్త్రంలో నిపుణులు మరియు పరిశోధన కోసము సంస్థాగత ఫ్రేమ్వర్క్ మళ్ళీ మైక్రోఫీల్డ్ రిపోర్ట్లు కూడా పాలక ఉత్పత్తులు మరియు ఉత్పత్తులతో పాటు పెద్ద ఎత్తున తయారీలో నిమగ్నమైన ఒక ఖాళీ జ్ఞాన కర్మాగారంగా మోడీ దీన్ని వివరించారన్నమాట. ఇప్పుడు 1984లో దీన్ని వివరించారనేది మనకి తెలిసిన విషయమే అనమాట. తర్వాత చూస్తున్నట్లయితే టేడిజం మరియు దేశంలో కూడా ప్రస్తుతము యొక్క యుఎస్ మరియు యూకేలో హై ప్రెస్టేజ్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ నుంచి అరువు తెచ్చుకున్న భావాలు మరియు పద్ధతులతో సామాజిక శాస్త్రపు పరిశోధన చిక్కుకుపోతాయనే దృక్పథాన్ని వెలిబుచ్చారన్నమాట. విభాగపరమైన దృక్పథానికి దారితీసిన క్రమశిక్షణ, సరిహద్దుల గట్టిపట్టడం కూడా తను సూచించారు. తర్వాత విధాన రూపకల్పనను అవలంబించే విలువలు ఏకకాలంలో విమర్శించకుండా అంగీకరిస్తూనే విలువరహిత వైఖరి మరియు తటస్థంగా భావించే ముఖ్యమైన ప్రశ్న. దీనికి సంబంధించిన సామాజిక శాస్త్రం యొక్క నైతిక కోణం యొక్క విస్తృత ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ సామాజిక శాస్త్ర ప్రక్రియ పద్ధతిలో ఏఆర్ దేశాయి యొక్క పద్ధతిని మనం దీంట్లో తెలుసుకుంటున్నాం అనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఏఆర్ దేశాయి బూర్జువా ప్రజాస్వామ్య పనులు పూర్తవుతాయని మరియు సోషలిస్ట్ దశ వస్తుందని, దీనికి తదనుగుణంగా భిన్నమైన సామాజిక శక్తుల యొక్క పొత్తులు అవసరమవుతాయని పూర్వం ప్రగతిశీల జాతిక బూర్జువా విధానంలో ఒక కూటమి ఊహించిందిగా చెప్పుకున్నారన్నమాట. దీనితో పాటు అతను సోషలిజానికి శాంతియుత మరియు పార్లమెంటరీ రహదారి సిద్ధాంతాన్ని తీవ్రంగా విమర్శించారు. తర్వాత ఏఆర్ దేశాయి ప్రకారము కృష్ణ ప్రశ్న ఏమిటంటే పెట్టుబడి విధానం యొక్క సామ్రాజ్యవాద దశల్లో ముఖ్యంగా అక్టోబర్ విప్లవం తర్వాత వెనుకబడిన ప్రధానంగా రైతుల యొక్క విప్లవం యొక్క స్వాభావిక ఎలా ఉండాలి, తర్వాత భారతదేశం వంటి దేశంలో బూర్జువా వ్యవస్థ చాలా బలహీనంగా ఉన్నదనేది ఇక్కడ మనకు తెలిసిన విషయమే. ఆర్థిక వ్యవస్థ మరియు సమాజాన్ని వలసవాదము అండర్ డెవలప్మెంట్ నుండి బూర్జువా అభివృద్ధి దశను కూడా తరలించేయమని అతను దృఢమైన వాదంగా మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత అతను ఆర్థిక వ్యవస్థ మరియు సమాజాన్ని వలసవాదము అండ్ డెవలప్మెంట్ నుంచి బూర్జువా అభివృద్ధి దశ కూడా తరలించలేమని అభిప్రాయపడ్డారు. అతను దృఢమైన వాదనగా మనం ఇక్కడ పేర్కొన్నాం అనమాట. తందువలన అట్టడుగు ఉన్న గ్రామీణ శ్రామిక వర్గంలోని విభాగాలు కూటమిగా శాస్త్రీయవేత్తల నాయకత్వం బూర్జువా ప్రజాస్వామ్య పనులకు పూర్తి చేయడానికి సోషలిస్ట్ విప్లవం అవసరమనేది ఎవరి దేశాయి మనకి అభిప్రాయపడ్డారు. తర్వాత స్వాతంత్రానంతర భారతదేశంలోని ప్రక్రియలను విశ్లేషించడంలో అతని ఆందోళన భారత రాజ్యం యొక్క అవలంబిస్తున్న స్వభావం మరియు అభివృద్ధి మార్గము భారతీయ సమాజం పెట్టుబడిదారీ పథాలలో రూపుదిద్దుకుంది మరియు స్వాతంత్రం తర్వాత భారతదేశంలో ఉద్భవించిన రాష్ట్ర పెట్టుబడిదారి రాజ్యంగా ఉండి మరియు పెట్టుబడిదారి మార్గాన్ని అనుసరిస్తుంది. అందువల్ల సామాజిక శాస్త్రవేత్తలు మరియు సామాజిక శాస్త్రవేత్తలు మరియు పనిలో ఉన్న శాస్త్రవేత్తలు మరియు భారతీయ ప్రజలపై వీటి ప్రభావము అర్థము చేసుకోవడానికి అభివృద్ధి పథం యొక్క ఆర్థిక వ్యవస్థని మనం ఇక్కడ వెలుగెత్తి చాటుకోలేదు అనమాట. తర్వాత ఈ విధంగా మహిళా సామాజిక భారతీయ సమాజంలో ఏర్పాటు చేస్తున్న ప్రక్రియలను అర్థం చేసుకునే ప్రయత్నంలో కేంద్ర భావనలు తరగతి మరియు రాష్ట్రము భారతీయ సమాజము మరియు స్వాతంత్రానంతర భారతదేశంలో పనిచేస్తున్న సామాజిక ఆర్థిక రాజకీయ ప్రక్రియలను మరియు భారతీయ ప్రజలపై ఈ ప్రక్రియల ప్రభావాన్ని అర్థం చేసుకోవటంలో అతను చేసిన దేశాయి చేసిన ప్రయత్నంలో అతను మార్క్సిస్ట్ విధానాన్ని అత్యంత
సందర్భోచితంగా మనం ఒకరికి కొన్నాం అనమాట. గాంధీ యొక్క మార్క్సిస్ట్ భావనలు పొందుపుచ్చుకున్నట్లయితే ఏఆర్ దేశాయ్ యొక్క ప్రక్రియా పద్ధతుల వల్ల మనం అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఏఆర్ దేశాయ్ మీద గాంధీ వాదము మార్క్సిస్ట్ వాదము ఎక్కువగా అంటే ఎక్కువగా ఉన్నదనేది మనము నిరూపించనంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇతను పరివర్తన పద్ధతులు, వలసవాదము, స్వాతంత్ర ఆనంతరము, గ్రామీణ పట్టణ ప్రజల్లో పారిశ్రామిక పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం అనేక విషయాలు తెలుసుకున్నాం అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత భారతీయ సమాజము పెద్ద సామాజిక పరివర్తనకు లోతవుతున్నప్పటికీ అనుసరిస్తున్న వాటి విధానాల్లో తప్పనిసరిగా చారిత్రాత్మకమైన పద్ధతులు స్థిరమైనవిగా ఉండాలనేది ఏఆర్ దేశాయి మనకి అందించారనమాట. తర్వాత ఏఆర్ దేశాయి భారతీయ సమాజం ఎదుర్కొంటున్న క్లిష్టమైన ప్రశ్నలతో సమాజ శాస్త్రము తనంతట తానుగా నిర్వహిస్తున్నట్లుగా లేదు, మరియు తర్వాత అభివృద్ధి సందిగ్ధత అర్థవంతంగా తోడ్పడలేకపోతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా సమస్యలు సామాజిక శాస్త్రము మరియు సామాజిక మానవ శాస్త్రము యొక్క ప్రముఖ అధ్యాపకులతో వ్యక్తీకరించబడుతున్నాయనేది ఇక్కడ మనం చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా సామాజిక పరివర్తనకి, వలసవాదానికి, స్వాతంత్ర అనంతర ప్రక్రియ పద్ధతులకి ఏఆర్ దేశాయి ఎంతో పెద్ద పీట వేశారనేది మనం చెప్పుకోవాలి. ఏఆర్ దేశాయి ఈ విధమైన చిన్నప్పటి నుంచి సామాజిక అవగాహన కలిగి వాడి తండ్రి దగ్గర ఎంతో అనుభవాన్ని ఏర్పరచుకొని ఎంతో అనుభవపూర్వకమైన పరివర్తన వలసవాదాన్ని వివరించారనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఏఆర్ దేశాయి యొక్క ప్రముఖ గ్రంథాలను మనం తీసుకున్నట్లయితే భారతీయ జాతీయవాదములో ఇది ఇటీవల పోకడలు అనే గ్రంథాన్ని మనము ప్రముఖంగా ఇది చేసుకోవాలి. తర్వాత భారతదేశంలో గ్రామీణ సామాజిక శాస్త్రం అనేది ఒక ప్రముఖ గ్రంథంగా చెప్పుకోవచ్చు అనమాట. స్టేట్ అండ్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే గ్రంథం కూడా ఏఆర్ దేశాయి ఎంతో ప్రాముఖ్యత పొందిన గ్రంథంగా మనం గుర్తించాలి. తర్వాత ఇండియన్ సౌత్ ఆఫ్ డెవలప్మెంట్ ఏ మార్క్సిస్ట్ అప్రోచ్ అనే గ్రంథం కూడా రాశారు. ఈయన గ్రంథాలలో ఈ విధంగా ప్రముఖమైన గ్రంథాలతో పాటు అనేక సోషియలాజికల్ అండ్ ఐడియాలజీ అనే ఒక గ్రంథము, ఆ తర్వాత ఏఆర్ దేశాయి భారతీయ జాతీయవాదములు ఇటీవల పోకడదు అనే ఒక ప్రముఖ గ్రంథము, భారతీయ జాతీయవాదము సామాజిక నేపథ్యము, బొంబాయి ప్రముఖమైనదిగా పేర్కొంటూ ఒక గ్రంథం రాశారు. తర్వాత ఏఆర్ దేశాయి 1976లో భారతీయ జాతీయవాదం యొక్క సామాజిక నేపథ్యము బొంబాయి ప్రముఖమైనదిగా ఒక గ్రంథాన్ని ప్రచురించారు. తర్వాత ఏఆర్ దేశాయి 1979లో భారతదేశంలో రైతాంగ పోరాటాలు అనే గ్రంథాన్ని రాశారు. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక వినూత్నమైన రిఫరెన్స్ గ్రంథంగా పేర్కొంటారు. తర్వాత ఏఆర్ దేశాయి ఇండియన్ సౌత్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఏ మార్క్సిస్ట్ అప్రోచ్ అనే ఒక గ్రంథాన్ని కూడా మనకు తెలియపరచారనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ఏఆర్ దేశాయి ఈ యొక్క అనేక రకాల గ్రంథాలన్నీ రాసి సామాజిక చైతన్యానికి ఒక వినూత్న సంస్కరణ పద్ధతులకి మనకి ఏర్పరచారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఏఆర్ దేశాయి మొదటి నుంచి కూడా ఒక భూపా ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, తన తండ్రి బలోడ రాజరిక వ్యవస్థలో నివసించడం వల్ల అప్పుడు ఉన్న ప్రజల యొక్క సామాజిక జీవితం ఎలా ఉన్నది, రాజరిక పోకడలు ఎలా ఉన్నాయనే దృక్పథాన్ని మనకు అతి చక్కగా వెలిపించారనమాట. వలసవాదం మీకు ప్రముఖ పీట వేశారనేది మనం చెప్పుకున్నాము. తర్వాత సామాజిక పరివర్తన పద్ధతులకి ఎక్కువ విలువ ఇచ్చారు. తర్వాత గాంధీ యొక్క భావాలని, యొక్క మార్క్స్ యొక్క అభిప్రాయాల్ని తను పొందుపుచ్చుకొని అనేక రకాల సామాజిక అభివృద్ధికి అనేక రూపకల్పనలు చేశారంటే ఎటువంటి ఈ యొక్క ఉత్తేజ అతిశయోక్తి కాదనేది మనం చెప్పుకోవాలి. ఈ విధంగా ఏఆర్ దేశాయి మనకి సోషాలజీ డిపార్ట్మెంట్, హైదరాబాద్ డిపార్ట్మెంట్ యొక్క బాంబేలో చేశారు, ప్రొఫెసర్గా చేశారు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేశారు. అనేక సామాజిక విషయాల మీద ప్రత్యేకమైన వరవడే కలిగిన ఏఆర్ దేశాయి నిరంతరము సామాజిక అభివృద్ధి కోసం నిరంతరము పాటుపడుతూ ఉండేవారు అనేది మనకు తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఏఆర్ దేశాయి బ్రిటిష్ గవర్నమెంట్ ఇండిపెండెన్స్ అంటే బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించారనేది మనందరికీ తెలిసిన విషయం ఇది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ వ్యవస్థ యొక్క పద్ధతులన్నీ కూడా మన మీద ఎలా ముద్ర వేశారు, ఎలా పనిచేసినాయి, సామాజిక పరివర్తన పద్ధతులు అవి ఏ విధంగా దోహదం చేసినాయి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క బ్రిటిష్ స్వాతంత్రానంతర పద్ధతుల్లోకి వచ్చినట్లయితే ఈ యొక్క పెట్టుబడిదారీ విధానము డెవలప్ అయిపోయింది అనేది మనం చెప్పుకుంటున్నాం.
బ్రిటిష్ పాలనా వ్యవస్థలో రవాణా సౌకర్యాలు, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్లు, పారిశ్రామిక అభివృద్ధి యొక్క ఇంగ్లీష్ విద్యా వ్యాప్తి, ఆ తర్వాత సామాజిక సంకుచితము అంటే సమాజంలో ఏర్పడుతున్న అనేక రకాల మార్పులు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ పెట్టుబడిదారీ విధానంలోకి వచ్చేటప్పటికీ భూస్వాములు, ఈ కార్మికులు అంటే పెట్టుబడిదారులు కార్మికులు ఉన్నారు. ఎక్కువ పని గంటలు చేయించుకోవటము, తక్కువ జీతం ఇవ్వటం అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. పారిశ్రామిక పెట్టుబడిదారులందరూ కూడా పారిశ్రామిక అభివృద్ధి మీద కేటాయించారు, కానీ సామాజిక రుగ్మతలను అంటే నివారించడానికి ఎటువంటి పద్ధతులు చేపట్టలేదు అనేది మనకు తెలిసిన విషయమే. పెట్టుబడిదారులు ఎక్కువ ధనాన్ని పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలని పొందగలుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఈ యొక్క కార్మికులకి చేత ఎక్కువ పని గంటలు చేయించుకొని తక్కువ వేతనాన్ని ఇచ్చి పారిశ్రామికంగా సామాజిక పరంగా ఈ యొక్క రైతుల యొక్క అంటే కార్మికుల యొక్క అభివృద్ధికి వీళ్ళు ఎటువంటి కృషి చేయలేదు అనమాట. ఎంతసేపు వాళ్ళ యొక్క ప్రాఫిటబుల్ మోడ్ అనే డెవలప్ చేసుకున్నారు తప్పితే సామాజిక పరిగణకి ఎటువంటి యొక్క కృషి చేయలేదు, కార్మిక వర్గానికి ఎటువంటి కృషి చేయలేదు అనేది మనం తెలుసుకున్నాము. అందుకని ఇక్కడ ఏంటి, స్వాతంత్రానంతరము వలసవాదం అంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో వలస రావడం వల్ల విద్యాపరమైన సాంకేతికపరమైన అనేక రకాల కమ్యూనికేషన్ డెవలప్మెంట్లు ఏర్పడటం వల్ల సామాజిక అభివృద్ధికి రియల్గా అవి దోహదం చేస్తూనే ఉన్నాయి. దోహదం చేస్తున్నాయి కానీ ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థను వలసవాదము ఈ వలసవాద లక్షణాల వల్ల సమాజంలో ఉన్న ప్రజలు అభివృద్ధి పదంలోకి వెళ్ళలేకపోయారు అనేది నిర్వివాదాంశం అంశము. అనేక రకాల యొక్క ఉద్యమాల ద్వారా ఉద్యమాల్లో పాల్గొని నిరంతరం ఏఆర్ దేశాయి కార్మికుల స్థితిగతులు మెరుగుపరచాలనే దృక్పథంతో అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీలో తనంతటి తానుగా చేరారు. తర్వాత మీరు ఒక 6 సంవత్సరాలు దానిలో పనిచేసి తనంతటి తానుగా విధేయం చేశారు. అయినా విధేయం చేసిన తర్వాత కూడా సామాన్య నిరంతరము పరివర్తన దిశ వైపు తన ముందుకు వెళుతూ ఈ యొక్క కార్మికులని సామాజిక రైతు వర్గానికి నిరంతరము అనేక రకాల గైడెన్సెస్ ఇస్తూ సామాజిక అభివృద్ధికి వీళ్ళని ఉత్తేజపరుస్తూ వాళ్ళ జీవితాల యొక్క అభివృద్ధి పదవిలోకి రావడానికి నిరంతరము పాటుపడుతూ ఉన్నారనేది మనం తెలుసుకోవాల్సిన విషయమే. అందుకని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తల్లో ఏఆర్ దేశాయి ఒక వినూత్నమైన వరవడి, వినూత్నమైన పోకడిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతడు గాంధీ సిద్ధాంతాలని మార్క్స్ సిద్ధాంతాలని ప్రభావితుడయ్యాడు. ఆ సిద్ధాంతాన్ని అమలుపరచుకుంటూ సామాజిక పరివర్తన ప్రక్రియ పద్ధతుల్లో ఒక ముఖ్యుడుగా ఏర్పరచుకున్నారు అనమాట. తర్వాత ఇతను ఏం చేశారు, యొక్క వలసవాదములో బ్రిటిష్ స్వాతంత్రానంతరము పారిశ్రామిక అభివృద్ధి ప్రక్రియల్లో ఏ విధంగా పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నది ఆర్థికంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు నిలదొక్కుంటున్నారు, కానీ యొక్క సామాజ్య ప్రజల యొక్క స్థితిగతులే మెరుగు కాలేదు. కార్మిక వర్గం స్థితిగతులు కానీ ఈ యొక్క ప్రజలు అంటే గ్రామ ప్రాంతంలో ఉన్న వ్యవసాయదారుల యొక్క స్థితులు కానీ రైతు యొక్క కూటమి యొక్క స్థితులు కానీ ఎటువంటి మెరుగుపడకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఈ విధమైన జీవిత విధానంలో ఉండటం వలన మెరుగు ప్రక్రియ పద్ధతుల్లో తనంతటి తానుగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు, రైతు పోరాటాల్లో పాల్గొన్నారు. వలసవాద ప్రక్రియ పద్ధతుల ద్వారా పెట్టుబడిదారీ విధానాల వల్ల వీళ్ళ సామాజిక అభివృద్ధి పదంలోకి వెళ్ళలేకపోతుంది, ఈ యొక్క ప్రజలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. తర్వాత కార్మికులకు ప్రత్యేక న్యాయం జరగట్లేదు, రైతులకు ప్రత్యేక న్యాయం జరగట్లేదు అనే దృక్పథంలో తనంతటి తానుగా అనేక ఉద్యమాల్లో పాల్గొని సామాజిక చైతన్యాన్ని తీయగలిగారు. ఈ యొక్క కార్మిక రంగంలోనూ రైతుల యొక్క ఉద్యమాలలో పాల్గొని రైతులకి కార్మికులకి నిరంతరము లాభాపేక్ష చేయాలనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు అనమాట. ఈ విధంగా ఏఆర్ దేశాయి సాంఘిక సంస్కరణలు మెరుగుపరచడంలో ఒక ప్రముఖ పాత్ర వహించారు. ఒక వినూత్నమైన వరవడిని ఏర్పరచుకున్నారు. గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొంటూ అనేక రకాల సామాజిక ప్రక్రియ పద్ధతులను పరివర్తన పద్ధతుల్ని మెరుగుదల వైపు ముందుకు తీసుకువెళ్ళాలి అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏఆర్ దేశాయి సామాజిక సంస్కర్తల యొక్క ముఖ్యంగా పారిశ్రామిక కార్మికుల యొక్క రైతాంగము వలసవాదానికి పారిశ్రామిక రంగానికి ఒక ప్రముఖుడిగా ఒక నూతన సందేశాన్ని ఇచ్చిన వ్యక్తిగా మనం తెలియపరచుకుంటూ ఉన్నాం అన్నమాట.